తెలంగాణకు వర్షాల ముప్పు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు కోస్తా ఆంధ్ర, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఉత్తర మహారాష్ట్ర తీరానికి సమీపంలో తూర్పు మధ్య అరేబియా సముద్రం సమీప ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని, రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.